తెలుగు శ్రోతులకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు మంచుశీల రచించిన కలిగి నీడి దుర్గాదేవి గారు కథ విందాము రాణిగారు ఎక్కడికో బయలుదేరినట్టున్నారు కాస్త వెటకారం మిళితమైన స్వరంతో అన్నారు సీతారామయ్య గారు వాకుతూ వెళుతోన్న త్రాచు చివాల వెనక్కి తిరిగి పడగ విప్పినట్టు వెనక్కి తిరిగిన పార్వతమ్మ గారు అవును మరి రాజుగారికి అడ్డమైన పుస్తకాలు చదవడంలోనూ క్షణం తీరిక ఉండదు కదా రాణిగారు బయట తిరక్క ఏం చేస్తుంది అయినా నాకు తెలవక అడుగుతాను ఈ వయసులో అన్నేసి పుస్తకాలు చదవడం అవసరమా అని అంది నీలాంటి వాడే ఒకడు ఒక మహానుభావుణ్ణి అడిగాడట ఇదే ప్రశ్న దానికాయన తన తలని చూపించి దీని ఖాళీగా భూమిలో పాతిపెట్టడం లేక పుస్తకాలు చదువుతాను అన్నాడట జ్ఞానం అనుభవం సంపాదించడానికి జీవితానుభవం మీద ఆధారపడి చేతులు కాల్చుకోనక్కర్లేదు ఎందరో మేధావుల అనుభవాల సారమైన పుస్తకాలు చదివితే చాలు అన్నది ఈ సీతారామయ్య ఉవాచ అయినా శ్రీమతి పుస్తకాలు చదవడానికి వయసుతో సంబంధం ఏముందే వయసైపోయిందని అన్నం తినడం మానేస్తామా ఇది అలాగే అన్నారు సీతారామయ్య గారు ఆ మీ ఉపన్యాసాలన్నీ నా దగ్గరే ఏదో చదువురాని మొద్దుని తింగరిదాన్ని కాబట్టి మీ నంగి మాటలన్నీ వింటుంటాను నిన్నెవరు చదువుకోవద్దన్నారే అది కూడా నా తప్పే జీవితాంతం మీకు మీ పిల్లలకి వంట చేసి పెట్టే వంటలక్కలాగాని గడిచిపోయింది నాకు ఇంకా చదువు చట్టబండలునా నీకు ఆ వంటొక్కటే బాగా చేయడం వచ్చు మిగతా విషయాల్లో స్వతహాగా ముద్దువి పైగా ఆ రోజుల్లో ఆడవాళ్ళు చదువుకోవడం అంటే అబ్బురము ఆశ్చర్యమును చదువుకోవడం కోసం ఆడవాళ్ళే ధైర్యంగా ముందుకు రాని రోజులు అందులో నువ్వు మరీను అయినా నీకు ఆసక్తి ఉంటే నేనేం వద్దని వారించేవాణ్ణా చదవమని ప్రోత్సహించేవాణ్ణి కాను ఆ మాట మాత్రం నిజం ఆయన ఆదర్శ భావాలు కలవాడే పైగా ఆదర్శాలు మాటల్లో మాత్రమే కాదు చేతల్లోనూ చూపించే రకము పిల్లలని తన ఆదర్శాలకి ఆశయాలకి అనుగుణంగా పెంచారు సమాజానికి మంచి పౌరులని అందించారు ఆ ఆలోచనలో ఉండిపోయిన ఆవిణ్ణి చూస్తూ ఇంతకీ ఎక్కడికో ప్రయాణం అన్నారాయన పార్వతమ్మగారు ఆలోచనలోంచి బయటపడి పైన ఉంటున్న సౌమ్య దగ్గరికి పాపం ఆ పిల్ల ఒంటరిగా ఉంటుంది కాస్త తోడుగా ఉండి మీరు భోజనం చేసే వేళకి వస్తాను అంటూ బయటికి నడిచింది భార్యాభర్తలు గోరింకల్లా కువకువలాడుతూ ఉండాల్సిన వేళ పాపం ఆ పిల్లకి ఆ ఒంటరితనం ఏమిటో అనుకుని నెట్టూర్చి పుస్తకం తెరిచారు సీతారామయ్య గారు సోఫాలు తనకు తాను పడుకున్నట్లుగా కాక ఎవరో బలంగా విసిరేసినట్లుగా పడి ఉంది సౌమ్య ఐదున్నరకి ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు నిస్తారణగా ఎలా వాలిపోయిందో ఇప్పుడు ఏడు గంటలకు కూడా అలాగే పడుకుని ఉంది అయినా అలసట తీరనే లేదు వేడివేడిగా కాఫీ తాగితే ఆ అలసట పోయి ఉత్సాహం వస్తుంది కానీ కాఫీ పెట్టుకోవడం కోసం లేవడానికి కూడా ఓపిక లేదు శరీరం నీరసంగా ఉంటే వేరు ఎలాగో ఓపిక తెచ్చుకుని దానికి శక్తిని అందించవచ్చు కానీ మనసుకి నీరసంగా ఉంటేనూ ప్రస్తుతం సౌమ్య పరిస్థితి అదే పల్లెటూళ్ళలో పుట్టింది ఆడది ఇంటి గడప దాటకూడదంటే దాటకుండానే ఎదిగింది నలుగురు కూడే చోట నిలవకూడదని నవ్వకూడదని అంటే నిలవడము నవ్వడము మానేసింది ఆమె ఎదిగే క్రమంలో ఆడపిల్లడు కూడా చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి అంది సమాజం బాగా చదువుకుంది సౌమ్య అంతే ఆడదాని జీవితం సమాజం ఎలా ఉండాలంటే అలా ఎలా నిర్దేశిస్తే అలా తల్లిదండ్రులు ఎవరితో ముడిపెడితే వాడితో తలవంచుకుని వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయేది ఆ రోజుల్లో ఎవరినో ఒకరిని ప్రేమించి మోసపోవడమో వాడి చేతిలో హతమవ్వడమో ఏ యాసిడ్ వానులను తడిసిపోవడము ఈ రోజుల్లో సౌమ్య జీవితంలోకి శ్రేఖర్ వచ్చాడు నువ్వు నాకు నచ్చావు అన్నాడు నువ్వే కావాలి అన్నాడు నిన్నే పెళ్లాడుతా అన్నాడు నీ తోడిదే లోకం నిన్ను క్షణమైనా విడిచిపెట్టను నిన్ను చూడక నేనుండలేను నా చిటికన వేలు పట్టుకుని నా జీవితంలోకి రా నీ చితిలో సైతం నేను తోడుంటాను అన్నాడు మరి మా అమ్మ నాన్న నా కుటుంబము అంది సౌమ్య వదిలేసిరా వాళ్లకన్నా ఎక్కువగా బాగా నేను చూసుకుంటాను నిన్ను ఎంతమంది ప్రేమికులు తల్లిదండ్రుల్ని వదిలేసి రావడం లేదు అన్నాడు అలాగే వచ్చేసింది సౌమ్య కొంతమంది స్నేహితుల మధ్య నీరాడంబరంగా జరిగిపోయింది వాళ్ల పెళ్లి రాజధాని నగరంలో ఉద్యోగాలు చూసుకుని ఇల్లు వెతుకుని కాపురం పెట్టారు పెళ్లైన పదిహేను రోజుల తర్వాత ఒక రాత్రి బాగా ఆలస్యంగా వచ్చాడు శ్రీకర్ పెళ్లి పార్టీ ఇవ్వవలసి వచ్చింది ఫ్రెండ్స్కి అర్థం చేసుకో ప్లీజ్ అన్నాడు ఎదురు చూసి చూసి అదోలా అయిపోయిన ఆమెను చూస్తూ ఆమె ఏమి అడక్కుండానే సురేష్ వాళ్ళ ఆవిడ ఊరెళ్ళింది రాత్రి వాళ్ళింట్లో కూర్చున్నావు అన్నాడు ఒకసారి నిన్ను మీ వాళ్ళకి దూరం చేశానన్న బాధతో తాగాను వేళ అంటూ వచ్చి తాగిందంతా కక్కుకున్నాడు మరోసారి మొత్తానికి అతనికి స్నేహితులెక్కువ స్నేహితులే ఎక్కువ ప్రేమికురాలిగా వారితో పాటు తనకి కొంత భాగం పంచాడు భార్యగా మారిపోయాక అతను భర్తలా మారిపోయాడు అప్పుడు చుట్టుముట్టింది ఒంటరితనం సౌమ్యని కొండచిలువలా ఒక్కో చుట్టే చుట్టుకుంటూ ఆమెను కబలిస్తుంది ఎప్పుడో డిప్రెషన్గా మారి ఆమెను నుజ్జు నుజ్జు చేస్తోంది ఎన్నెన్ని కళ్ళు కంది తాను భర్తతో కలిసి సినిమాలు షికార్లు పార్కులు రెస్టారెంట్లు అందమైన ఆహ్లాదకరమైన సాయంకాలాలు స్వీట్ నథింగ్స్ వేడి కాఫీ చల్లని ఐస్ క్రీం అద్భుతమైన రాత్రులు శ్రీకర్తో కలిసి ఆ కళలు ఊహించుకుంటేనే ఎంతో థ్రిల్లింగ్గా ఉండేవి అలాంటిది అనుభవంలోకి వస్తే వస్తే ఎలా ఉంటుందో తెలియకుండానే ఊహకైన అందనివి ఏవేవో అనుభవంలోకి రావడం మొదలుపెట్టాయి జీవితం ఇంకా మొదలే అవ్వలేదు అప్పుడే అంతమైపోతున్నట్టుగా ఉందేమిటి నాకు ఎక్కడో చదివిన వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ అనుకుంది సౌమ్య అప్పుడప్పుడు గిల్టీ ఫీలింగ్ వస్తుందేమో శేఖర్కి నిన్ను బాధ పెడుతున్నాను సౌమ్య నాకు తెలుసు నువ్వు బాధపడవు అర్థం చేసుకుంటావు పరిస్థితులు ఎప్పుడూ ఇలాగే ఉండవు నువ్వు మంచిదానివి నీకు అర్థం చేసుకునే గుణం ఎక్కువ ఓర్పు కూడా ఎక్కువే అయినా మరోసారి చెప్తున్నా అర్థం చేసుకో ప్లీజ్ అంటుంటాడు ఆమె అర్థం చేసుకుంటుంది చచ్చినట్టు ఏం మాయ్ లైట్ అయినా వేసుకోకుండా ఏం చేస్తున్నావు అన్న పార్వతమ్మగారి మాటతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది సౌమ్య ఆవిడ లైటు వేసి సౌమ్య వాలకం చూసి కాస్త మొహం కడుక్కుని రామ్మ ఈలోగా కాఫీ పెడతాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది మీకెందుకండి శ్రమ అని మొహమాటానికైనా అనలేదు సౌమ్య ఆమె ఉన్న ఆ స్థితికి ఒక మనిషి తోడు ఖచ్చితంగా అవసరం మరి బ్లూ మూన్ బార్ అండ్ రెస్టారెంట్ తాగేవాళ్ల గోలతో గ్లాసుల గలగలలతో సందడి సందడిగా ఉంది ఒక టేబుల్ చుట్టూ కూర్చుని తాగుతూ ఉన్నారు శ్రేఖర్ మిత్ర బృందము రకరకాల టాపిక్లు బాధలు వ్యధలు కష్టాలు అవేవి తాగుడు వల్ల తీరవు అయినా అవి తాగేటప్పుడు మాత్రమే బయటకొస్తాయి గ్లాసులో ఉన్న విస్కీని గటగటా తాగేసి ఇక నేను వెళతాను మా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ లేచాడు ప్రసాద్ అంతా ఒక్కసారిగా గొల్లును నవ్వారు అయితే నేను చెప్పానా తొమ్మిది అవ్వడం పాపం నా పెళ్ళామో అంటూ పరుగు తీస్తాడు గురుడు ఇలా అయితే కష్టం గురు పెళ్ళాం మాట మనం వినకూడదు మన మాట పెళ్ళాం వినేలా ఉండాలి ఎప్పుడు ఏముంటుందయ్యా పెళ్ళాం దగ్గర సుఖమంటారా అది ఎప్పుడెళ్ళినా దొరుకుతుంది కదా ఆ మాత్రం దానికి సందకాడి వెళ్ళి ఇంట్లో కూర్చోవలసిన ఉంది అన్నాడు ఏదైనా అందుబాటులో ఉన్నంతవరకు దాని విలువ తెలియదు లేనప్పుడే తెలుస్తుంది మొగుడు కూడా అంతే అంది అందకుండా ఉంటూ పెళ్లానికి విలువ తెలియ తెలిసేలా చేయాలి అన్నాడు మూర్తి సారీ బాస్ నా పాలసీ నాది నా అలవాట్లకి ఆమె అడ్డం పడదు అవే కాస్త తొందరగా తెల్చుకుని ఆమెకు సంతోషం కలిగిస్తే తప్పేమీ లేదు కదా అని వెళ్ళిపోయాడు ప్రసాద్ శ్రీకర్ ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ కూర్చున్నాడు అతనికి సౌమ్య గుర్తొచ్చింది ప్రస్తుత సౌమ్య కాదు తను ప్రేమించిన నాటి సౌమ్య అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా నిండు గోదావరిలా ఉండేది ఎండిన గోదావరిలా అయిపోయింది దానికి తనే కారణమేమో కాస్త జాలిగా అనిపించింది ఒక్క క్షణము ఇంటికి త్వరగా వెళదామని కూడా అయితే స్నేహితులంతా ఏమంటారు అని సంశయిస్తూ ఆగిపోయాడు మామూలుగా గ్లాస్ అందుకుని గుటక వేశాడు అదంతా వంక నిజంగా వెళ్లాలనే ఉంటే ప్రసాద్లా వెళ్ళిపోవచ్చుగా అంటున్న అతని అంతరాత్మ ఆ విస్కీలో జలసమాధి అయిపోయింది ఎత్తైన కొండ మీద ఉందా వినాయకుడి గుడి ఎంతో ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుంది సీతారామయ్య దంపతులు పెట్టిన ఆ ప్రోగ్రాంకి సౌమ్య శ్రీకర్ కూడా వచ్చారు ఆయనకి తోడుగా శ్రీకర్ ఆవిడకి తోడుగా సౌమ్య ఉండి కొండ ఎక్కారు ఆ గుడిలో ఏదైనా కోరిక చీటీలో రాసి హుండీలో వేస్తే తప్పక నెరవేరుతుందని ప్రసిద్ధి నాకన్నా ముందే నా భర్తని నీ దగ్గరికి తీసుకుపో స్వామి అని చీటీ సౌమ్యతో రాయించి హుండీలో వేసింది పార్వతమ్మగారు అదేమిటని ఆశ్చర్యపోయిన సౌమ్యతో ఆయన అన్నింటికీ నా మీద ఆధారపడిన మనిషి అన్నీ కాళ్ల దగ్గరికి అందించాలి పిల్లలేమో చోట స్థిరపడ్డారు ఇలాంటి స్థితిలో నేను గనక ముందు పోతే ఆయనకి ఎంత కష్టము అందావిడ అయితే మామగారు ఆయనతో మీరు సంతృప్తిగానే ఉన్నారా ఇన్నాళ్ళు అంది సౌమ్య మదిలో మెదురుతూ ఉండగా ఒక చేతివేళ్లు కూడా ఒకేలా ఉండవు సౌమ్య అంటేనే ఇద్దరు విభిన్న వ్యక్తుల కలయిక ఎవరికి ఎవరు పూర్తిగా నచ్చరు మనం ఎలా ఉండాలనుకుంటామో అలా ఉండరు కొంత మనం సర్దుకుపోవాలి మరికొంత మారాలి అంతేకాదు అవతలి వ్యక్తి మారడం లేదు అని ప్రతిక్షణం బాధపడకూడదు మన మనసుకు నచ్చే వ్యాపకాలతో సంతోషంగా గడపాలి జీవితం చాలా చిన్నదమ్మా దాన్ని బాధతో తక్కువగా ఆనందంతో ఎక్కువగా నింపాలి అలా ఉండగలిగితే శత్రువుతో కూడా సంతృప్తిగా గడవచ్చు భర్తానగా ఎంత అంది పార్వతమ్మ నిజానికి నేను నాస్తికుణ్ణి తెలుసా దర్శనం టికెట్లు తీసుకుని వస్తూ ఉండగా అన్నారు సీతారామయ్య గారు ఆయన పక్కనే వాడల్లా ఆ మాటతో ఆయన వంక ఆశ్చర్యంగా చూశాడు శ్రీకర్ కానీ నా భార్యకి నాతో కలిసి గుళ్ళకి గోపురాలకి తిరగడంలో ఆనందము అందుకని నేను వస్తుంటాను అలాగే ఆవిడకి తీర్థాలు జాతరలు బంధుమిత్రులతో సరదాగా గడపటము ఇలాంటివి ఇష్టము నాకేమో చిరాకు కానీ ఆమె కోసం నేను మారాను ఎందుకు మారాను అంటే ప్రతి భార్య భార్యగా మారాక మారుతుంది కనుక భర్త కోసం ఒక్కటే కాదు పిల్లల కోసం అత్తమామల కోసం ఆడపడుచుల కోసం మారుతూనే ఉంటుంది మనం వాళ్ల కోసం మారితే తప్పేమిటి ఎప్పుడూ మన సమాజం స్త్రీకి అన్యాయం చేసిందయ్యా శ్రీకర్ కనీసం ప్రతి భర్త తన భార్యకి న్యాయం చేయడం ద్వారా ఆ అన్యాయాన్ని సరిచేయాలి శ్రీకరి ఏమీ మాట్లాడలేదు కానీ శ్రద్ధగా వింటున్నాడు భార్యని జీవిత భాగస్వామి అర్ధాంగి అన్నారు కనుక మన జీవితంలో సగభాగాన్ని ఆమెకు కేటాయించి తీరాల్సిందే అది చాలా కష్టంగా ఉంటుందనుకో అయినా ఈ సమాజం చేసిన నిర్దేశాల వల్ల మగాడికే ఎక్కువ లాభం గనుక మగాడు కొంత కష్టపడడంలో తప్పేమీ లేదు నిజానికి భార్యకి సగభాగం కేటాయించినందుకే శివుణ్ణి అర్ధనారీశ్వరుడిగా కీర్తించారు కానీ పార్వతి కోల్పోయిన సగభాగం గురించి ఎవరూ పట్టించుకోరు అయినా తానేం కోల్పోతున్నా పట్టించుకోదు స్త్రీ కాని భర్తనే కోల్పోతుంటే అని అతని సమాధానం కోసం అన్నట్టు ఒక్క క్షణం ఆగారాయన అప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు శ్రీకర్ మగాడికి బయట ప్రపంచంలో వెయ్యి వ్యాపకాలు వంద మంది స్నేహితులు మరి స్త్రీకి నాలుగు గొడలే ప్రపంచం భర్తే స్నేహితుడు కొట్టుకున్నా తిట్టుకున్నా జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నా దుఃఖాన్ని పంచుకున్నా నవ్వుతో తుళ్ళి పడినా అన్నీ ఆ ఒకే ఒక్కడైన భర్తతోనే కదా అందులోనూ ప్రేమించి పెళ్లి చేసుకుని విడిగా కాపురం పెట్టిన మీ జంట లాంటి వాళ్లల్లో మరీను శ్రీకరి ఏమీ బండరాయి కాదు మంచిశెల మాత్రమే అందుకే ఆచితూచి మాట్లాడారాయన ఒక్క క్షణమాగి ముక్తాయింపుగా మళ్లీ అన్నారు సీతారామయ్య గారు ప్రపంచంలో ఇదే పెద్ద జబ్బయ్య శ్రీకర్ ఇలా ఉపన్యాసాలు ఇవ్వడము అక్కడికి నీకేదో తెలియనట్టు ఇదంతా చెప్పాను చూడు సర్లే పద పద మన వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇద్దరు సౌమ్య పార్వతమ్మల దగ్గరికి వెళ్లేసరికి గారు సీతారామయ్య గారి వంక ఎంతో ఇష్టంగా చూశారు శ్రీకర్లైతే సరే సరే ముమ్మారు మోగిన గుడికంట వాళ్ళని తిరిగి ఈ లోకంలోకి తెచ్చింది కథ సమాప్తం మా కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో